ఉంటుంది. ఈ విద్యను ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ స్కూళ్ళనే చదివేటట్టు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి కోరిక అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇంకా ప్రైవేట్ స్కూళ్ళనే నేను రిపోర్ట్ తెప్పించుకున్నా 41,000 పాఠశాలల 58 లక్షలు ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అవుతున్నాం. మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో 29 లక్షలే, ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నాం. ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఎందుకు చదువుతున్నాడు అనేది మనం తీసుకుంటే, ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి టీచర్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ టీచర్స్. మీరు అన్ని రంగాలల్లో టెస్టులు పెట్టి సెలెక్ట్ అయిన టీచర్, ఇంట్లో రిజెక్ట్ అయిన వాళ్ళే ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తాం. మీరు ఎందుకు పోతాడ్రా అంటే, బస్ ఎక్కి పోతాను, మా పక్కింటి ఆయన పోతాడ్రా అమ్మాయి, నేను పోకపోతే వాళ్ళ పిల్లలు ఏదో లేకపోతా లేదని వాడు అప్పు చేసిపోతాను. మీ స్కూళ్ళల్లో చెప్తలేదు కాదు, అప్పు చేసి అంతకంటే మన స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ వస్తుందండి. కానీ పోటీ పడి ఏదో గవర్నమెంట్ స్కూళ్ళలో అవుతే దిక్కులేకలు అవుతాననే దోని మీద వస్తుందనే ఉద్దేశంతో వాడు అప్పు చేసి ప్రైవేట్ స్కూళ్ళలో అవుతున్నాడు. అందుకంటే మన దగ్గర విద్య బాగుందా, ఎడ్యుకేట్ చేస్తున్నారు, కానీ ఆ మార్పు మనం తీసుకురావాలి. నేను చాలా స్కూల్ చూశాను, ఆ జెండాల ఆకర్షణకు, బస్ ఆకర్షణ కోసమో, ఆ డ్రెస్సు వేషాల కోసమో ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు. తప్ప మన గవర్నమెంట్ స్కూళ్ళ మీద వ్యతిరేకత కాదనేదే నా సర్వేలో ఏర్పడ్డది. ఆ స్ట్రెంత్ చేయాలి. అది మీ నుంచి అయితేనే ప్రభుత్వ పాత్ర కూడా ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొందరు నేను టీచర్స్ చూశాను కొన్ని స్కూల్స్, మా దగ్గర పాలపుత్తు స్కూలే కూడా నేను సైలెంట్ చేస్తా వాళ్ళు, పిల్లలు డ్రెస్ వేసుకొస్తా లేదని టీచర్సే మొత్తం డ్రెస్ వేసుకొని వస్తున్నారు. ఒక డ్రెస్ యూనిఫామ్ వేసుకుని టీచర్స్ స్కూల్లో పాల్గొంటారు అంటే టీచర్స్ వేసుకున్న తర్వాత ఈ పిల్లలు వేసుకోరు. అట్లా కొన్ని స్కూల్స్ చూశాను, మార్నింగ్ 1 అవరే ముందు పోతున్నారు టీచర్స్. నేను కొన్ని కాలాపురం మా దగ్గర తొడుగు పక్కన 1 అవర్ ముందే పోతుంది. అంటే ఒక ఆదర్శంగా కొంతమంది టీచర్స్ చూశాను ఈవినింగ్ గంట సేపు ఇంకా మార్నింగ్ చెప్పినాయని రిపీట్ చేసిపోతున్నాం. ఆ పిల్లలను కూర్చోబెట్టి ఏ టీచర్ ఇక్కడ చెప్పారు అంటే, టీచర్స్ను మనం వాడుకుంటే ఆ గ్రామస్తులు సహకరిస్తే సక్సెస్ఫుల్గా చెప్పేవాళ్ళు మీ దాంట్లో 90% ఉన్నారు కూడా ఈ సందర్భంగా మీకు.